ఆస్క్ క్వశ్చన్ బ్రో యూ ఆస్క్ ఐ విల్ టెల్ ఓకే మీకు ఏం కావాలి అడగండి యావరేజ్ అన్న ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి మన చిరంజీవి గారి కోసం మన పవన్ కళ్యాణ్ గారి ఆ రెండు మూడు డైలాగుల కోసం చూడవచ్చు మ్యూజిక్ ప్లస్ అన్న దీనికి మెయిన్ గా మ్యూజిక్ ప్లస్ తర్వాత చిరంజీవి గారి యాక్టింగ్ ఆ మధ్యలో వచ్చే కామెడీ సీన్లు తప్పించి మిగతా అంతగా ఏం లేదు సినిమా స్టోరీ ఏముందన్న సేమ్ స్టోరీ అక్కడిది సేమ్ డబ్బు ఇప్పుడు అన్న నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను డైరెక్ట్ గా డబ్బు సినిమాలు చేసేటప్పుడు అంత హైప్ ఇచ్చి అంతంత కోట్లు పెట్టి అంత టాప్ హీరోని తీసుకొచ్చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చూసిన సినిమాలో ఆయన వర్షన్ ఎలా ఉండదని చూపించాలనుకున్నప్పుడు ఆయన వర్షన్ లా తీయాలి సేమ్ యాస్ దింపడం దీంట్లో చిరంజీవి గారి స్వాగ్ ఆయన స్టైలు అండ్ ఆయన స్టెప్పులు తప్పించి మిగతా ఇంకొకటి జబర్దస్త్ లో ఉన్న ఆడియో మొత్తం ఛాన్స్ ఇచ్చారు అది మంచి విషయం కానీ వాళ్ళ స్కోప్ ఎక్కడుంది ఏదో ఆయన ఉన్న ఈ సినిమాలో అని చెప్పుకోవడానికి ఇచ్చినట్టు తప్ప వాళ్ళకి స్కోప్ లేదు లక్ష్మి గారు ఉన్నారు శ్రీముఖుల్ని మన నరేష్ ఉన్నాడు శ్రీనన్న ఉన్నాడు వేణన్ ఉన్నాడు మొత్తం జబర్దస్త్ గ్యాంగ్ అంతా ఉంది నా వర్షన్ చిరంజీవి గారి కోసం మాత్రం ఒక్కసారి చూడచ్చు అదైతే పర్రాబర్ చెప్తున్నా ఆయన ఫ్లాగ్ ఆ స్టైల్ కోసం భయ్యా నేను మీరంత ఫ్యాను నేను మీకన్నా డబల్ పిచ్చ పిచ్చ ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మెగా ఫ్యాన్స్ అందరికి కానీ నేను బరాబర్ చెప్తున్నా సినిమా నిజంగా బాగాలేదు థియేటర్లో చూసిన తర్వాత మీకు తప్పుగా నేను ఏమన్నా తప్పుగా మీకు చెప్పాను అని అనిపిస్తే మాత్రం సర్దార్ బాలు పీకే అనే ఉంటుంది నా ఐడి కూడా ప్లీజ్ మెన్షన్ చేయండి మీ డబ్బులు మీ టికెట్ డబ్బులు మీరు చిత్రాన్ని కదా సినిమా నిజంగా బాగాలేదు మీరు చూసిన తర్వాత మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ.